టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నెంబర్ వన్ వెర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజీ కూడా, హైదరాబాద్. మనం హార్ట్ అటాక్స్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎస్పెషల్గా అంటే ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటే హార్ట్ అటాక్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి, దీని గురించి మాట్లాడదాం. సో హార్ట్ అటాక్స్ రావడానికి ముఖ్యంగా మనకు తెలిసిందే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మితిమీరి ఉండటం, అది కూడా ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. దెన్ మంచి కొలెస్ట్రాల్ తగ్గి ఉండటం, అంటే హెచ్డిఎల్ తగ్గి ఉండటం, ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్ ఆర్ టోటల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం. అయితే ఇవి కొంతమందిలో ఇవి మంచి మోతాదులో అంటే కరెక్ట్ లెవెల్స్లో ఉన్నా కూడా హార్ట్ అటాక్స్ చూస్తూ ఉంటాం. సో ఎందుకు వస్తుంది ఈ డిస్పారిటీ, అంటే ప్రతిదీ ఫుడ్తోనే లింకా, లేదంటే అండర్లయింగ్ ఇంకేమన్నా మెకానిజం ఉందా? అంటే ఖచ్చితంగా ఇట్ ఇస్ ఏ కాంప్లెక్స్ ఇంటర్ప్లే ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒక్క ఇది ఒక్కటే అని చెప్పలేం. సో జెనెటిక్ రిస్క్ ఉంటే, ఫ్యామిలీ హిస్టరీ అంటూ అని మనం అడుగుతూ ఉంటాం, ఎస్పెషలీ పేషెంట్స్ ఎవరైనా అడ్మిట్ అవుతే యూజువల్గా వాళ్ళ పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ అంటే ఓన్ బ్రదర్ ఆర్ సిస్టర్ కానీ ఆర్ యూనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కానీ ఏమైనా కార్డియాక్ అంటే హార్ట్ అటాక్స్ అవి వచ్చిన హిస్టరీ ఉందా, ఇలా అడుగుతుంటాం. సో జెనెటిక్ రిస్క్ ఉన్న వాళ్ళలో మాత్రం ఖచ్చితంగా మనం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండి వాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన ప్రివెంటివ్ స్ట్రాటజీస్, అంటే ఎస్పెషలీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడానికి రోజోస్టాటిన్, ఎటోరోస్టాటిన్ లాంటి మందులు, దెన్ బ్లడ్ థిన్నర్స్ ఇఫ్ రిక్వైర్డ్, ఎస్పెషలీ అండర్లయింగ్ రిస్క్ స్టార్ట్ అవుతుంది ఆర్ స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, టొబాకో వాడకం ఉంది అనుకున్నప్పుడు కొంతమందికి యంగ్ ఏజ్లోనే మనం నిర్దిష్టమైన హార్ట్ అటాక్ ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఆర్ మేనేజ్మెంట్ మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఫుడ్ విషయానికి వస్తే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు వేపుడు, ఇప్పుడు మనం స్ట్రీట్ ఫుడ్ ఆఫ్కోర్స్ మా అందరికీ ఇష్టమే. స్ట్రీట్ ఫుడ్లో యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తూ ఉంటారంటే సేమ్ ఆయిల్ ఏదైతే వాడతారో మల్టిపుల్ టైమ్స్ రీసైకిల్ చేస్తూ ఉంటారు. అంటే అదే ఆయిల్లో సే నిన్న మొన్న ఆర్ ఈవెన్ వన్ వీక్ బ్యాక్ యూజ్ చేసిన ఆయిల్నే మళ్ళీ మరుగుపెడుతూ దాంట్లోనే ఐదర్ వాట్ ఎవర్ అది పూరి కానీ, దెన్ వడ లాంటివి అవ్వచ్చు, మైసూర్ బోండా లాంటివి అవ్వచ్చు, ఎనీ ఫ్రైడ్ ఫుడ్ మీరు రిపిటేటివ్గా కనుక చేస్తే ఆ ఫుడ్లో ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ చాలా అంటే మితిమీరిపోయి ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్కి హార్ట్ అటాక్కి డైరెక్ట్ లింక్ కనిపెట్టారు. అంటే చాలా స్టడీస్లో ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల ఖచ్చితంగా హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుందని ప్రూవ్ అయింది. సో అంటే ఎథెరోజెనిక్ డిస్లిప్డిమియా అంటే దీనివల్ల ఖచ్చితంగా యాక్సలరేటెడ్ ఎథెరోస్క్లెరోసిస్ ఉంటుంది అని కూడా ప్రూవ్ అయింది. అంటే ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటంటే హార్ట్ యొక్క రక్త సరఫరా చేసే ఆర్టరీస్లో బ్లాక్ ఉండటం. ఈ బ్లాక్ అంటే ఏంటంటే కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చోవటం, ఒక కొండలాగా కూర్చోవటం, అంటే బ్లాక్ హార్ట్ యొక్క బ్లడ్ సప్లైని అది 20% అవ్వచ్చు, 50% అవ్వచ్చు, 80% అవ్వచ్చు, బ్లడ్ సప్లైని ఆపే ప్రక్రియ అని ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, అంటే కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చోవటం. అయితే ఎప్పుడు ఏ విధంగా ఈ కొలెస్ట్రాల్ వెళ్ళి కూర్చుంటుంది అంటే ఎల్డిఎల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండి, అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ అనేది మనం ఇన్ఫ్యాక్ట్ లిపిడ్ ప్రొఫైల్లో ఖచ్చితంగా ఎల్డిఎల్ అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఉట్టి ఎల్డిఎల్ లెవెల్ ఎక్కువ ఉండటమే కాదు, ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్, అది స్మోకింగ్ వల్ల ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ కంటెంట్ పెరుగుతుంది, దెన్ ట్రాన్స్ ఫ్యాట్స్ అవ్వచ్చు, దెన్ కంటిన్యూస్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు, దెన్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అవ్వచ్చు, దెన్ అండర్లయింగ్ కిడ్నీ డిసీజ్ కానీ, ఇలా వేరియస్ కండిషన్స్లో ఎల్డిఎల్ అనేది ఆక్సిడైజ్ అయ్యి ఎథెరోస్క్లెరోసిస్ పెరగటానికి, దెన్ ఎథెరోస్క్లెరోసిస్ అనేది త్వరత రూపంలో అంటే బాగా ఎక్కువ మోతాదులో చాలా ర్యాపిడ్గా వెళ్ళి ఈ బ్లాక్స్ ఫామ్ అవ్వటానికి, ఆర్ ఫామ్ అయిన తర్వాత ఈ కొలెస్ట్రాల్ ప్లాక్ అనేది, లోపల ఉన్న కొలెస్ట్రాల్ ప్లాక్ అనేది యూజువల్గా పైన ఉన్న ఎండోథీలియం కవర్ చేస్తుంది కాబట్టి అది అంటే ప్లేటెడ్ అగ్రిగేషన్ కానీ ప్లాక్ రప్చర్ కానీ ఈజీగా జరగదు. అయితే అది జరగటానికి యూజువల్గా ఈ ప్లాక్ లేయర్, కొలెస్ట్రాల్ ప్లాక్ మీద ఉన్న లేయర్ థిన్ అవ్వటం, పలచబడటం వల్ల, దీన్ని పలచబడిన తర్వాత ఒక మోతాదులో ఒక లెవెల్లో బై అంటే లోపల ఉన్న బ్లడ్కి ఎక్స్పోజ్ అవ్వటం, దెన్ బ్లడ్ క్లాట్ వెళ్ళి అక్కడ కూర్చోవటం, తద్వారా బ్లాక్ రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లా వేరియస్ వేస్ ఉన్నాయి అంటే ఎథెరోస్క్లెరోసిస్ వల్ల హార్ట్ అటాక్ రావడానికి. ఫుడ్స్ వైజ్ ఎస్పెషలీ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది మనం డిస్కస్ చేసాము, అలాగే సో ఏ ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి,
హార్ట్ అటాక్ రాకుండా హెల్ప్ చేసే ఫ్రూట్స్ ఏంటి అని చూస్తే ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం ఫ్రూట్స్. ఎస్పెషలీ మీరు కనుక డయాబెటిక్ కాకపోతే ప్రతి ఫ్రూట్ హెల్ప్ఫులే. అంటే ఆక్సిడెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్మోస్ట్ ప్రతి ఫ్రూట్స్లోనే ఉంటాయి. బాగా ఎక్కువ ఉండేది మాత్రం బెర్రీస్ అండ్ అంటే బ్లూబెర్రీస్ కానీ రాస్బెర్రీస్ కానీ మోస్ట్ ఆఫ్ ద సిట్రస్ ఫ్రూట్స్ అవ్వచ్చు, గ్రేప్స్ కానీ. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఎథెరోస్క్లెరోటిక్ డ్యామేజ్. సో ఫ్రూట్స్ కనుక మీరు 4-5 types ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే తీసుకుంటే మీకు ఖచ్చితంగా హార్ట్ అటాక్ రిస్క్ని మీరు ఒక మోతాదులో తగ్గించుకోవచ్చు. అలాగే ఫ్రూట్సే కాకుండా వెజిటబుల్స్ కూడా, రా వెజిటబుల్స్ మీరు సలాడ్ లాగా తీసుకున్నా కూడా అవి హెల్ప్ అవుతాయి. సో అండ్ దెన్ ఆలివ్ ఆయిల్ ఒక మోతాదు వరకు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఆయిల్ గురించి ఒక మిస్కన్సెప్షన్తో ఉంటుంటారు. మనం ఇందాకే డిస్కస్ చేసాం, ఆయిల్ కనుక 2-3 times ఆర్ మోర్ ఫ్రై చేస్తే వాటిలో ఉన్న మంచి గుణాలన్నీ పోతాయి. ఇన్ఫ్యాక్ట్ పాయిజన్ లాగా తయారవుతూ ఉంటుంది. 4th or 5th time మీరు మరగబెడుతూ కనుక దాంట్లో ఇంకా కొత్తగా కొత్త పిండి వంటలు కనుక మరగబెట్టిన, ఆల్రెడీ 4-5 times మరగబెట్టిన ఆయిల్తో కనుక మీరు పిండి వంటకాలు చేస్తే ట్రాన్స్ఫ్యాట్ కంటెంట్ బాగా పెరిగి అది ఖచ్చితంగా హార్ట్కి అన్హెల్దీ అయ్యి హార్ట్ అటాక్కి ప్రాబబ్లీ ఒక మోతాదు అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో కనుక కొన్ని డికేట్స్ మీరు అలాంటి ఫుడ్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇకపోతే ఆలివ్ ఆయిల్ గురించి చూస్తే మనకు తెలిసిందే ఆలివ్ ఆయిల్ చాలా మంచిది అని. బట్ ఏ ఆయిల్ అయినా సరే, అది సన్ఫ్లవర్, సాఫ్ఫ్లవర్ కానీ, ఎనీ రైస్ బ్రాన్ కానీ, ఎలాంటి ఆయిల్ అయినా సరే కొన్ని మంచి గుణాలు కలిగి ఉంటుంది. కానీ వెన్ యూ ఫ్రై ఇట్ అంటే డీప్ ఫ్రై కనుక చేస్తే అది ఇంక్లూడింగ్ ఆలివ్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా దాని మంచి గుణాలు పోగొట్టుకుంటారు ఉంటుంది అది. అండ్ సో కాబట్టి ఆలివ్ ఆయిల్ యొక్క మంచి గుణాలు మీ బాడీకి అందాలి అంటే కుకింగ్ అయిపోయిన తర్వాత మీరు చేసిన పిండి వంటకం ఏదైతే అది కర్రీ కానీ ఏదైనా సరే సలాడ్ కూడా అవ్వచ్చు. సో కుకింగ్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ మీరు దా కర్రీ మీద చిలకరిస్తే వాటి గుణం మీకు అందచ్చు. ఫ్రై చేసినప్పుడు వాటి లోపల జరిగే చేంజెస్, హీట్ వల్ల జరిగే చేంజెస్ వల్ల వాటి బెనిఫిట్స్ అన్నీ పోయి ఇన్ఫ్యాక్ట్ అవి పాయిజనస్గా కూడా తయారవచ్చు, ఎస్పెషలీ మీరు రిపీటెడ్ కనుక ఫ్రై చేస్తే. సో దట్ ఈస్ అబౌట్ ఆయిల్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. డైరీ ప్రోడక్ట్స్లో చూస్తే డైరీ చాలా మంచిది. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి మిల్క్ అండ్ కర్డ్ గురించి, హార్ట్ అటాక్ గురించి ఒక రకమైన మిస్కన్సెప్షన్ ఉంటుంది. మీరు కనుక టోన్డ్ మిల్క్తో కనుక కర్డ్ చేస్తే, అంటే 2% మిల్క్ ఫ్యాట్ తీసేసిన మిల్క్తో కనుక పెరుగు చేస్తే అది ఖచ్చితంగా మంచిదే, హార్ట్కి మంచిదే ఇన్ఫ్యాక్ట్. సో అఫ్కోర్స్ పైన ఉన్న మీగడ మనం తీసేయాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కర్డ్ అండ్ మిల్క్ వల్ల మనం స్నాకింగ్, అది ఒక హెల్దీ స్నాక్. మీరు ఎప్పుడో 7:30 తిని మధ్యలో మళ్ళీ 1:30 or 2 లంచ్ చేస్తారు కాబట్టి ఒక 11 o'clock స్నాక్ మీరు పాలు తాగొచ్చు లేదంటే పెరుగు తీసుకోవచ్చు. సో అదొక హెల్దీ స్నాక్ ఇన్ఫ్యాక్ట్. అదేవిధంగా ఈవినింగ్ 5 or 6 o'clockకి మీరు తీసుకుంటే అది కూడా డైరీ ప్రోడక్ట్ అనేది ఎస్పెషలీ ఒక హెల్దీ స్నాక్గా మనం భావించవచ్చు. ఇలా సోయా చాలా మంచిది. ఇన్ఫ్యాక్ట్ సోయాబీన్స్ ఆర్ సోయాతో చేసిన ఏ ఫుడ్ అయినా కూడా హార్ట్ హెల్దీయే. సీ ఫుడ్స్ కూడా ఖచ్చితంగా హార్ట్ హెల్దీయే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా హార్ట్ హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి. మనం కొంచెం జాగ్రత్త పడితే ఖచ్చితంగా ఏవి మంచివి కాదు, ఏవి మంచివి అని కనుక మనం విశ్లేషిస్తే హార్ట్ హెల్దీ ఫుడ్స్ వైపు మనం వెళ్ళొచ్చు, హార్ట్ అటాక్ని ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.